ఈరోజు మీరు చూస్తూ ఉండరు, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కక్ష సాధిస్తున్నారని. కేంద్రం సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుగుదేశానికి సంబంధించిన ఎవ్వరు ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళ వ్యాపారాలు అనాదిగా ఉన్నా వాళ్ళ మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మచ్చుకైనా వైసీపీ కానీ వైసీపీలో ఉండేవాళ్ళ మీద, జనసేనలో ఉండేవాళ్ళ మీద, బీజేపీలో ఉండేవాళ్ళ మీద, ఆంధ్రాలో తెలంగాణలో వాళ్ళ జోలికి పోయినట్టు పెరిగిపోయిన పాపాన పోలేదు. ఇది డిక్టటోరియల్ రూల్, నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు మేలనని అనిపిస్తూ ఉన్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామాలు దేశంలో మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, బీజేపీ వాళ్ళు వైసీపీని పల్లెత్తు మాట అన్నారు, ప్రతిపక్షమైన వైసీపీ బీజేపీని ఒక్క మాట అన్నది. వీళ్ళిద్దరి మీద నోరెత్తడు పెదవి విప్పడు జనసేన అధ్యక్షుడు. ముగ్గురు వాళ్ళు ప్రేమలో పడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు మాకు అభ్యంతరంలా, కానీ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. 350 కోట్లు నిర్దాక్షిణ్యంగా బ్యాక్వర్డ్ ఏరియా లాంటి, రాయలసీమ లాంటి, ఈ దేశంలో అతి తక్కువ వర్షపాతం ఉండే అనంతపురం జిల్లా దగ్గర నుంచి, వలసలు పోయే శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి, పేదరికం ఉండే, పర్క్యాపిట ఇన్కమ్ దారుణంగా ఉండే ఈ 7 జిల్లాల్లో ఇచ్చిన 350 కోట్లు కూడా వెనక్కి తీసుకుంటాం దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీటన్నిటి మీద మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్ష మేము చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఈరోజు దేశంలో 4 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన పాపాలను మోడీ గారు, ప్రధానమంత్రి గారికి ఎదురుడి నిలబడిన మొగోడు ఎవరైనా ఉండారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అందుకే రేపు ధర్మ పోరాట దీక్ష కొనసాగిస్తాం. కేంద్రం మీద ఒత్తిడి మాది అటాక్ కొనసాగుతుంటుంది. దేశమంతా కూడా తెలుగు వాళ్ళకి జరిగిన నష్టాన్ని గురించి వాచ్ చేస్తున్నారు. డెఫినెట్గా మేము అనుకున్నవి సాధించేంత వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. రేపు సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, భారీగా గ్రొద్దుటూరులో ధర్మ పోరాట దీక్ష జరగబోతుంది. ఎంతమంది నిర్వహిస్తారు సార్? నువ్వు ఊహించిన దానికంటే రెండింతలు. మీరు ఊహించినంత కడప జిల్లా రాష్ట్ర స్థాయిలో పైగా 100,000కు పైగా ఉంటుంది. ఎక్కడ ధర్మ పోరాట దీక్ష చేసినా అది విపరీతమైన, ఈరోజు నిన్న వెస్ట్ గోదావరిలో జరిగితే 7-8 కిలోమీటర్లు బ్లాక్ అయిపోయింది. 1,00,000 మంది జనం దగ్గరికి కూడా పోలేని పరిస్థితి వచ్చింది. అంత విజయవంతంగా జరుగుతుంది. కడపలో కూడా అట్లే జరుగుతుంది.